కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక బూతుల పోటీ అనేది జరుగుతూ ఉంది. ఈ బూతుల పోటీలో పార్టిసిపెంట్స్ ఇటు సైడ్ నుండి మంత్రి కొడాలి నాని గారు ఒకరు, అటు సైడ్ నుండి డజన్ల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ బూతుల పోటీల్లో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద నుండి మొదలు పెడితే కొడాలి నాని గారి దగ్గర నుండి మరికొందరు నాయకుల మీద నుండి కూడా తెలుగుదేశం పార్టీ ప్లస్ వాళ్ళ సానుభూతి పనులు అయితే ఏమంది, అభిమానులు అయితే ఏమంది, కుప్పల కుప్పల వీడియోస్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో స్టార్ట్ చేసి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సీనియర్ నాయకులు కూడా ఏమంటారు, చెత్తనా కొడక, పనికి మాల నా కొడక, దొంగ నా కొడక, నా కొడక అనే మాటలు కూడా ఎవరూ మాట్లాడరు, మీరు చూస్తురండి. ఇంకొకరు సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలంగా పెట్టే పోస్టులు అయితే బండ బూదులు తిడుతూ ఉంటారు విచ్చలవిడిగా. ఇంకా డైరెక్ట్గా బోస డీకే నా కొడక, ఇవన్నీ కనుక చాలా అవలీలుగా అట్లా మాట్లాడుతూ పోతూ ఉంటారు. ఈ మాట్లాడినన్నీ కూడా సుగంధాల మాదిరి భావించినటువంటి వాళ్ళ మీడియా ఏం చేస్తుంది, అదిగో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అనేంతవరకు పరిమితం చేస్తారు, లేకపోతే వాటిని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోరు. దానికి కౌంటర్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుండి తిట్టే వాళ్ళు ఎవరు పెద్దగా అనిపించరే. కొడాలి నాని గారు తన మాటే ఘాటుగా ఉంటుంది కాబట్టి దానికి కాసింత మసాలా జోడిస్తే మరింతగా ఆ ఘాటుగా మరింతగా పెద్ద జరుగుతుంది. సో ఆయన రంగంలోకి వస్తాడు, రంగంలోకి వచ్చి ఆయన ఒక మాట అంటాడు, ఈ చిన్న చిత్తుకోని అంటాడు, అనడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ పెట్టి ఆయన అంటాడు. అంటే మళ్ళీ అదిగో కొడాలి నాని గారు ఇట్లా అన్నారని చెప్పి ఇంక వీళ్ళందరూ పోటీలో రేసులోకి మామూలుగా రారు. అరే నీ పాసుగల నిన్న మొన్న చూడండి, పై స్థాయి నుంచే మొదలు పెడితే ఎందుకు, లోకేష్ కూడా అంటూ ఉన్నారు ఏమని, ఫేక్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, ప్రతోడు ఎవడు చూడు వీళ్ళను, మీ భార్యని ఎవరి దగ్గర పడిపెట్టావు, మీ అమ్మని ఏ దూడ దాటింది, ఎంతమంది దగ్గర పడుకుంది, ఎంత దగ్గర పడుకుంటే నువ్వు పుట్టావు, పార్టీ కార్యాలయం దగ్గరే డైరెక్ట్గా పార్టీ ఆఫీసులలోనే ప్రతి ఒక్కడు ఎరా నా కొడక, నీ అమ్మ నేను సక్కంగానే కనిందా, పో వెనక పుట్టావా ముందు పుట్టినావా, ఏం బూతులు రా బాబోయ్, మామూలు బూతులు కాదు అవి. కొడాలి నాని గారిని ముఖ్యమంత్రి గారిని మొదట తిడతారు విచ్చలవిడిగా, దానికేమో ఆయన ఒకటి కౌంటర్ ఇస్తాడు, దళ్ళీ మళ్ళీ ఆయన కౌంటర్ వీళ్ళు విచ్చలు డజన్లు డజన్లు. ఆ చిట్లు కనుక మనం చూస్తే నిజంగానే చెవులు చిల్లులు పడిపోతాయి. నేను చెప్పాను కదా మనం వాటిని రీకాల్ కూడా చేయలేము, మళ్ళీ వాటిని మనం ఉచ్చరించడానికి ఉచ్చరించలేము. మరి అప్పుడు ఎవరు ఎవరికి బూతుల గురించి చెబుతూ ఉన్నారు? ఈ జరుగుతున్నటువంటి ఈ బూతుల పందెం, ఈ పందెం పరుగు పందెంలో డెఫినెట్లీ అవార్డు ఇవ్వాల్సింది మాత్రం డజన్ల కొద్ది పాల్గొన్న వాళ్ళకంటే ఉండి, ఒక్కడంటే ఒక్కరు కూడా చక్కగా మాట్లాడతలేదు. నా కొడక అనే దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ భార్యను, కూతుర్లను, తల్లిని కూడా తిట్టకుండా మాట్లాడే వాళ్ళే కనిపించరు. సీరియస్లీ ఇంకా వీళ్ళకి అనుకూలంగా కొడాలి నాని గారిని తిట్టుకుంటూ వీడియోలు అయితే కుప్పలు కుప్పలు. పాపం అనుకూలంగా వీళ్ళ ఎవరు ఆ బూతుల ఆ స్థాయిలో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఏది వీళ్ళ అధికార పార్టీ కదా, వీళ్ళకి అనుకూలంగా కనీసం సోషల్ మీడియాలో వీడియోలు కూడా ఎక్కడున్నాయి? ఎవరు వచ్చి ఒక వీడియో కనిపెట్టి మాట్లాడే వాళ్ళు లేరు. అటు సైడ్ చూడండి డజన్లు డజన్లు. ఇంకా నాయకులు మాట్లాడుతుంటారు కదా, వెనకాల కిక్కిత్తుంటారు కార్యకర్తలు, ఎరా నీ అమ్మ అని అన్నాడు అనుకో ముందర ఉన్నాడు మాట్లాడేవాడు, వెనకాల కేవలం కేరుతుంటారు, అరే నీ దరిద్రులారా, నీ అమ్మ అనేది అదేమానని తదిరా మీకు, ఇంకొక నిడుతూ ఉంటే గట్టిగా శబ్దాలు ఇస్తుంటారు. ఆశ్చర్యం, ఇక్కడేమో డజన్ల కొద్ది పరుగుల పందెంలో పాల్గొంటారు, అక్కడేమో కొడాలి నాని గారు ఒకరే పాల్గొంటున్నారు, కానీ ఈ మీడియా వీళ్ళందరూ మొత్తం కొడాలి నాని గారే, ఆయన తప్ప అందరూ స్వచ్ఛమైన వాళ్ళే, ఆయన తప్ప అందరూ కనుక అబ్బా భాషలో వీళ్ళందరూ ప్రతివ్రతలు, అబ్బా అసలు భాష అనేది వీళ్ళ నుంచే పుట్టింది, మీ ఒక్క ఈయన ఒక్కరి నుండే మొత్తం భాషా సమాజం ఎడిపోతుంది అనే విధంగా వీళ్ళ చిత్రీకరణలు ఒకటి. అయ్యా బాబోయ్, మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టడానికి అయిపోయింది అజిత, మొత్తం అయిపోయింది తెలుగుదేశం పార్టీ, చచ్చిపోయింది అజిత, సూసైడ్ చేసుకుంది అజిత, సైనైడ్ దాగి చచ్చిపోయింది అజిత, ఇన్ని ఎత్తులు గుతుకునే వాళ్ళకి కనిపించట్లేదా సార్లు? ఏంటి మీ బూతులు, వాళ్ళు మాట్లాడితే సుగంధాలా?
ఈయన మాట్లాడితే ఏం కాదా? లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రఖ్యాతగాంచిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ కూతుర్లు మాత్రమే మహిళలా? వాళ్ళ కూతుర్లు మాత్రమే స్త్రీలా? మిగిలిన వాళ్ళ అమ్మలు, మిగిలిన వాళ్ళ కూతుర్లు, మిగిలిన వాళ్ళ పిల్లలు మాత్రం రోడ్డును పడిపోయిన వాళ్ళ వాళ్ళని ఏమైనా అనొచ్చా? ఏందండి ఖండిస్తే రెండింటినీ ఖండించండి. అక్కడ ఒకడు అన్నాడు తప్పు అని చెబుతున్నాం, మా మాటికి తప్పు. ఇటు సైడ్ డజన్ల మంది అంటున్నది, దాన్ని ఏమనాలి? ఈ పరుగు పందెంలో, బూతుల పరుగు పందెంలో ఈ మొత్తం మీడియా అంతా ఒక్కడే వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఎంత నిలబెట్టి నిందితుడిగా చూపించే ప్రయత్నం చేసినా నా అవార్డు ప్రైజ్ మాత్రం ఈ డజన్ల కొద్ది పాల్గొన్న వీళ్ళకే బోధిస్తున్నాను అబ్బా. మేమైతే అవార్డు వాళ్ళకే. ఒకరా ఇద్దరా ఇదేం ధరరా బాబు? ఇంత దారుణం, ఉచ్చరించలేని బూతులు, వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? వీళ్ళే నువ్వు ఖండించు. అంతవరకు అయితే ఓకే, ఆయన మాట్లాడిన కరెక్ట్ అని ఎవరు చెప్పట్లే. చెప్పే వాళ్ళతో మనకేం సంబంధం లేదు. మనమైతే హుందాతనాన్ని కోరుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఖండిస్తాం. ఆ వ్యాఖ్యలు హర్షణీయం ఖచ్చితంగా కాదు, రాజకీయాలు అటువంటివి కరెక్ట్ కాదు. మరి మీరేం చెప్తున్నారు? ఒక ఆయన ఒకసారి మాట్లాడితే మీరు రీసౌండ్ వచ్చేటట్లు 100 సార్లు ప్రసారం చేస్తున్నారు. ఆయన ఒకసారి మాట్లాడితే మీరు 100 మంది 100 సార్లు తిడుతూనే ఉన్నారు. ఇదేం పద్ధతి? మళ్ళీ నీతులు బోధిస్తారు, సిగ్గుండాలి.